अध्यक्ष अध्यक्ष ఈ చర్చలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రీతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరమో అవన్నీ నవరత్నాల పథకం కింద చంద్రసార్ ఇస్తారు సార్ మీరు ఆయన కాసేపు ఎవరైనా ఎవరన్నారు ఎవరైనా ఎవరు చెప్పారు ఎవరైనా ఎవరు చెప్పారు నేను చెప్పానా నేను చెప్పానా నేను చెప్పానా ఇవ్వనని ఇస్తామండి ఇస్తాం వై మీరు అడిగారండి మీరు అడిగారు ప్రభుత్వం నుంచి కూడా టాపిక్ సేమ్ టాపిక్ ఇస్తారు ఇస్తామయ్యా ఇస్తాం ఇస్తాం తప్పనిసరిగా ఇస్తాం చదవండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇవ్వని ఎవరన్నారు గత ప్రభుత్వం వందలాది హామీలు ఇచ్చి ఇవ్వనని ఏ హామీ నెరవేర్చని ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఏవైతే ప్రజల కష్టాలు సుఖాలు ఈ రాష్ట్రానికి మంచేది కావాలి అని చెప్పి ప్రజల నుంచి తీసుకున్నారో వాటిని పథకాలే నవరత్న పథకాలు నాలుగో ఈ నవరత్న పథకాల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ కాదు నిన్న కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ ప్లీజ్ 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 బయట 5 కోట్ల మంది గమనిస్తున్నారు సార్ ప్రతి వ్యవహారాన్ని గమనిస్తున్నారు నిన్న మీరు చేసిన చేష్టలు గమనిస్తున్నారు శాసనసభ అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్ అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్ ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామో బయటకు అలాగే కనబడుతుంది అది అద్దం ముందు నిలబడినట్టుగా శాసనసభలో నిలబడితే కాబట్టి మీరు కూర్చోండి మీకు ఛాన్స్ ఇవ్వలేదు మీకు ఛాన్స్ ఇవ్వలేదు ఇది అసెంబ్లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈజ్ అసెంబ్లీ అసెంబ్లీలోన మనం నిలబడితే మిర్రర్ ముందు నిలబడినట్టుగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మనం కాబట్టి మేము ఎవరున్నారో లేదో తెలుస్తుంది అది తప్పనిసరిగా కూర్చో అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇచ్చి పుచ్చు కూడా ఉండాలంటున్నాను నేను ఇచ్చి పుచ్చు ఏంటి నా ప్రవర్తన గురించి మాట్లాడతారండి ఏం చేస్తున్నారా మీ ఈ ఉరుత ఊపులకి పిల్లి సాపడానికి భయపడ్డాం మీ ఉరుత ఊపులకి పిల్లి సాపడానికి భయపడ్డాం ఏమనుకుంటున్నారు మీరు ఎవరైతే ఏంటట సోవాట్లా మాట్లాడండి సార్ మీరు జాగ్రత్తగా మాట్లాడాలి మీకు బా మీరు ఏంటట మా వేలుపెట్టి వార్నింగ్ ఇస్తారంటే మీ ఉరుత ఊపులకి పిల్లి సాపడానికి భయపడం ఏమనుకుంటున్నావు నువ్వు పోరేమో తెలుస్తావు జాగ్రత్త కూర్చోండి నీకు ఇస్తామన్నాను కదా నేనేం ఇవ్వలేదు ఏం మాట్లాడతారాయను ఈ బెదిరింపులు కావాలి బెదిరిపోరు ఈ బెదిరింపులు కావాలి బెదిరిపోరు మీ పిల్లి చెప్పడానికి వృత ఊపులకి బెదిరిపోరు ఏంటట మీరు ఏది లేకుండా వేసుకోండి చెప్పండి ఇలా ఏళ్ళు పెట్టి బెదిరించడము పేపర్లు ఇలా మీ మీదకి ఇచ్చేయటము ఏం మెసేజ్ సార్ ఇది సభా సాంప్రదాయాలు అంటే తెలుసుకోవాలి సార్ సభా సాంప్రదాయాల్లో మెజార్టీ ప్రకారం అవకాశం వస్తుంది ఒక సభ్యులను మాట్లాడిన తర్వాత రూలింగ్ పార్టీ నుంచి ఇవ్వాలి కదా సార్ మెంబర్ కి మా మెజార్టీ ఈక్వేషన్ చూసుకోవాలి కదా సార్ అన్ని తెలిసి కూడా ఆ దౌర్జన్య వ్యవహారం ఏం సార్
సార్ ఫస్ట్ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ సార్ స్టేట్మెంట్ ఇచ్చినాక సభ్యులు మాట్లాడుతున్నారు సభ్యులు మాట్లాడి మేము మూడు సార్లు ఇచ్చాము వాళ్ళు ఒక పేరు ఇచ్చారు సార్ అవును సార్ సార్ స్పీకర్ సార్ అవును సార్ రెవెన్యూ మంత్రి గారు హౌస్ హెడ్స్ ఉన్నాయి అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం గమనించారు అధ్యక్ష నిజంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క విషయం గమనించారు అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నేను న్యూట్రల్ గా ఉన్నాను పాజిటివ్ ఉన్నాను టాపిక్ ఇంతమందికి ఎన్ని అవకాశాలు ఇచ్చాము మీరు ఇంతవరకు మాట్లాడారు ఆయన నల్వత్తి గారికి ఇస్తామంటున్నాను కదా ఇవ్వలేదు కదా ఏంటంటే చెప్పండి అధ్యక్ష ఈ రోజు ఒక ఒక విషయం గమనించారు అధ్యక్ష ఈ రోజు టాపిక్ ఇక్కడ డిస్కషన్ షార్ట్ డిస్కషన్ అన్నది హౌసింగ్ మీద టిడ్కో మీద హౌస్ సైట్స్ మీద టిడ్కో మీద రెండు సబ్జెక్టుల మీద ఈ రోజు చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష హౌస్ సైట్స్ అండ్ టిడ్కో సో హౌస్ సైట్స్ కి సంబంధించి హౌసింగ్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు ఇద్దరు మాట్లాడారు టిడ్కోకు సంబంధించి మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ శాఖ మినిస్టరు బొత్స సత్యనారాయణ గారు ఆయన మాట్లాడారు ముగ్గురు అయిపోయిన తర్వాత ఇప్పుడు నవ్వు వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది చర్చ స్టార్ట్ అవుతూనే ఫస్ట్ స్పీకర్ కూడా సరిగ్గా మాట్లాడక మునిపే అప్పుడే మా ప్రసాద్ అంటా అన్నాడు ఎగబడుతున్నాడు అని చెప్పి పేపర్లు ఇసిరేసి ఎగబడి మీ మీదికి ఇలా ఏదెట్టి చూపించి అసలు ఒక ప్రొసీజర్ అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ అనేది జరుగుతా ఉంది ఏం చేస్తారు వార్మింగ్ రేట్ వార్మింగ్ రేట్ వార్మింగ్ అయిపోయి వార్నింగ్ బడుగు బలహీన వర్గాల వారికి సముచితమైనటువంటి